ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర బాధిరుల ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థి పట్ల కర్కశంగా ప్రవర్తించారు తన తోటి స్నేహితులు. చిన్నపాటి గొడవ కాస్త పెద్దది కావడంతో చందు అనే విద్యార్థి నోట్లో టర్పంటాయిల్ పోసి అతన్ని అతి దారుణంగా రాగింగ్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో రొయ్య ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతూ కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర బాధిరోన్నత్వ పాఠశాల, ఇది అలిపిరి దగ్గర ఉంటుంది. చెవిటి మూగ విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. అయితే గత మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలోనే చందు అనేటువంటి నోరు లేని విద్యార్థి పైన తన తోటి స్నేహితులు కర్కశంగా ప్రవర్తించారు. చిన్నపాటి గొడవ కాస్త పెద్దదిగా మారడంతో చందు నోట్లో దగ్గరున్నటువంటి కర్పంటాయిల్ పోసి అతన్ను కాల్చివేయడం జరిగింది. దీంతో ఒకసారిగా మంటల్లో చిక్కుకున్నటువంటి చందుని ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ హుటాహుటిన తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు. చందుది చిత్తూరు జిల్లా వడమాలపేట రజక కాలనీకి చెందినటువంటి వారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి చందుకు సంబంధించి కూడా నేరుగా మేజిస్ట్రేట్ వెళ్ళే ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకున్నాడు. అంటే మాట్లాడలేని పరిస్థితుల్లో చందు చేతిపైన రాసి తనపై ఎవరు దాడి చేశారో కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ప్రస్తుతం చందు మరణించడంతో కుటుంబ సభ్యులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అసలు చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. చాలా వరకు ఇటువంటి ఇష్యూస్ లేవనెత్తినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక ఇష్యూ పైన అటు టీటీడీ పోలీసులు కూడా కేసును అయితే నమోదు చేశారు. అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు గొడవ ఎందుకు తలెత్తింది, అసలు ఎందుకు గొడవకి కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత మంగళవారం జరిగినటువంటి ఇన్సిడెంట్, దాదాపు 5 రోజుల పాటు చికిత్స పొందుతున్నటువంటి చందు ఇవాళ చనిపోవడం ఆయన తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఒక్కసారిగా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. ఇప్పటి వరకు కూడా తనపై దాడి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఇష్యూని కనుమరుగు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడే దాదాపు 80% పూర్తిగా కూడా తన బాడీ మొత్తం కూడా కాలిపోయింది. కర్పంటాయిల్ నోట్లో పోసిన తర్వాత ఆ తర్వాత నిప్పంటించినట్టయితే తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా చందు అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని రొయ్య ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వేలూరు సిఎంసికి తరలించారు. దాదాపు అక్కడ 4 రోజుల పాటు చికిత్స పొందినటువంటి చందు ప్రస్తుతం చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కేసు అయితే నమోదైంది, కానీ వారిని అరెస్ట్ చేశారా, అసలు గొడవకి కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చందు పార్థివ దేహాన్ని వేలూరు సిఎంసి నుంచి వడమాలపేటకి తరలించే ప్రయత్నం చేస్తారు. దీనిపైన టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.